ఎన్ని కష్టాలు బ్రో, ఎన్ని కష్టాలు పెట్టారురా బాబు హీరోయిన్ ని. కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూడా ఎన్ని కష్టాలు ఉండవు కదా బ్రో. నాకు బాధ అనిపించింది. సమంత మీద ఈ సినిమా హిట్ అన్నాను, వదినమ్మ అన్నయ్య కలవాలన్నాను, కానీ మరి ఇంకేం చేయలేము. వాళ్ళ డిసిషన్, వాళ్ళది, వాళ్ళకి వదిలేద్దాం మనం. లక్ష్మణ్ అసలు ఏం చేస్తూ ఉంటారు? మా బామ్మ తాత వాళ్ళతో కూలి పనికి వెళ్ళేవాడిని. కొన్నిసార్లు అయితే రెంట్ కట్టలేకపోయేవాళ్ళం, మేడ మీద పడుకునేవాళ్ళం. దోళ కుడితే మా అమ్మ చెంగేసి మా ముగ్గురిని పడుకోబెట్టి ఆవిడ ఉదయం వరకు పడుకోకుండా ఉండేది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు, అక్కడ వాలిపోతాడు లక్ష్మణ్. తనదైన స్టైల్లో అరుస్తూ, ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ రివ్యూ ఇచ్చేస్తాడు. ఎవరబ్బా ఈ వ్యక్తి ఇంత వెరైటీగా రివ్యూ ఇస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. అతని పేరే లక్ష్మణ్. కొట్టేశాడు బ్రో, ఇట్టు కొట్టేశాడు, ఇట్టు కొట్టేశాడు, ఇంకెవడు ఆపలేడు. పులి 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 తడిసిపోతుంది, కిందన కాలిపోయింది, పైన తడుపుకున్నా. సినిమా అలా ఉంది మరి. ఆ లక్ష్మణ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్ లక్ష్మణ్, నమస్తే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఇంతే కూల్ గా మాట్లాడతారా? ఇక్కడైతే నార్మల్ అయితే కూల్ గానే మాట్లాడతా. అవునా? ఎందుకంటే ఎక్కడన్నా రివ్యూ ఒకటే ఓపెన్ చేసి చూసామంటే చాలు, అసలు చాలా హైపర్ గా రియాక్ట్ అయిపోతూ ఒక పర్సన్ కనిపిస్తారు. మీరే కదా? ఎందుకు అసలు పొందను కుదరట్లేదు? అక్కడ అంతా హైపర్ అయిపోవడానికి కారణాలు ఏంటి? ఏదైనా సినిమా రిలీజ్ అయితే అంటేనే అక్కడ వాలిపోతారు, రివ్యూ ఇవ్వడానికి రెడీ అయిపోతారు. అసలు ఏంటి, ఎందుకు అంత ఇష్టమా పిచ్చా? సినిమాలంటే రివ్యూ ఇవ్వడం ఇష్టమా ఏంటి? సినిమాలంటే పిచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరోజు నేను సినిమాకి వెళ్ళి చూసి రివ్యూ నార్మల్గా సరదాగా చెప్పా, ఫ్రెండ్స్ అందరూ చూసి నవ్వుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి సో సరదాగా చెప్తే బాగుంటుంది. ఫస్ట్ అది సంథింగ్ ఏదో యాడ్ ఇన్ఫినిటం అనుకుంటా సినిమా నేమ్. ఆ సినిమాకి ఇచ్చాను, వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మెసేజ్ పెట్టారనమాట. ఫోన్లో ఖాళీగా ఉన్నప్పుడు అలాగ ఎలాగో మనం ఎవ్రీ వీక్ సినిమాకి వెళ్తాం, సినిమాలు అంటే పిచ్చి. సో అలా వెళ్ళి సినిమా ప్రతి సినిమాకి రివ్యూ చెప్తా. ప్రతి సినిమాకి చెప్తారు? అండ్ అలాగే ఒక్క సినిమాకి మీరు చెప్పిన రివ్యూ చాలా పాపులర్ అయిపోయింది, అదేంటిది ఆ సినిమా? ఒకటంటే రెండు, ఒకటి డియర్ మేఘ. ఫస్ట్ డియర్ మేఘ, దానికి మీకు ఏం నచ్చింది? ఎందుకు అంత ఏడ్చి తల కొట్టేసుకుని బాధేసుకుని మైకిల్ ముందు అంత అరుచుకుంటూ చెప్పారు? అన్ని బాధలు ఉన్నాయి కాబట్టి హీరోయిన్ కి, అంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేయలేం సినిమాలో. లాస్ట్ కి అయినా సరే పాపం ఆ అమ్మాయిని నవ్వుతుందేమో అనుకున్నాం, లాస్ట్ కూడా ఎంత ట్రాజెడీ. మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది ట్రాజెడీ ఎండింగ్. సో అందుకని అంత బాధ అనిపించి అది నాకు అనిపించింది, నేను చెప్పాను అంతే. అలా చెప్పినప్పుడు తర్వాత ఫస్ట్ మీకు ఏమని వచ్చారు కామెంట్స్? వచ్చి ఏమని వచ్చాయి అసలు కామెంట్స్? కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, కావాలని ఇచ్చేస్తున్నాడు, అది ఇది అన్నారు. నేను అవేమి పట్టించుకోలేదు. నాకు అనిపించింది నాకు ఇష్టం సినిమా చూడడం, చూసి చెప్పాను. నిజం కాదా అది? ఓవర్ యాక్టింగ్ కాదా లక్ష్మణ్ చేసేది? ఓవర్ యాక్టింగ్ అనుకుంటే అనుకుంటానండి, కానీ నేనైతే అలా అనుకోవట్లేదు. కొంతమంది ఇష్టపడుతున్నారు, ఆ కొంతమంది చాలు నాకు. ఇష్టం లేకపోతే చూడకుండా స్క్రోల్ చేసేయండి. ఎక్కడ కనిపించింది చూడటం కోసం మీరు రివ్యూ చెప్తున్నారు అంతేనా? ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు చాలు. చాలా మంది మెసేజ్ కూడా పెడతారు ఇన్స్టాగ్రామ్ లో, భయ్యా ఎన్ని కష్టాల్లో ఉన్నా ఫ్రైడే నేను సినిమా చూడకపోయినా ఇంట్లో మీ రివ్యూ చూస్తే చాలు, నా కష్టాలు మర్చిపోతానని చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. ఆ హ్యాపీనెస్ చాలు. ఇయర్ మేఘ కాకుండా ఇంకొక సినిమా ఏది మీకు బాగా పాపులర్ అయిపోయింది ఏ సినిమా రివ్యూతో? బాగా పాగల్ మూవీ కోట్ చెప్పాను, పాగల్ మూవీ. దాని తర్వాత నెక్స్ట్ ఇది లవ్ స్టోరీ కూడా. లవ్ స్టోరీకి అయితే ఇంకా అదే ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది. ప్లీజ్ సమంత గారు కలిసిపోండి, ప్యాచ్ అప్ అయిపోండి, లేకపోతే ప్లీజ్ అండి, ప్లీజ్ నా కోసం కలిసిపోండి. ఏడుస్తున్నా, ఏడుస్తూ కనపట్లేదా? నా కన్నీళ్ళు బుర్ర కూడా తడిసిపోయి ఎలా పట్టుకొని చూసుకున్నా. ప్లీజ్ మీ ఇద్దరు కలిసిపోవడం నాకు కావాలి సమంత గారు, ప్లీజ్ అండి. ఎందుకు అంత బాధకొని సమంత నాగచైతన్యం కప్పులు అండి? ఇప్పుడు ఎవరైనా కొంతమంది లవర్స్ అయినా సరే మాట్లాడుకున్నప్పుడు సమంత నాగచైతన్యం అలా ఉండాలి అని అందరూ అనుకుంటారు, అంత మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. అంత మంచి కప్పులు వాళ్ళు విడిపోతున్నారంటే మనకి కూడా కొంచెం బాధగా ఉంటది కదా. ఆ విధంగానే ప్లీజ్ కలిసిపోండి అన్నట్టు చెప్పాను. ఆ తర్వాత మరి ఏమైందో తెలియదు కానీ నిజంగా విడిపోయారనే వార్త అయితే వచ్చింది, ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. మరి అంత హైపర్ అయిపోతూ ఎందుకు అంత ఏడుస్తారు ఎందుకు? ఇప్పుడు ఓకే మీరు ఎగ్జైటింగ్ గా రివ్యూ చెప్పారు, ఓకే కళ్ళ మండి నీళ్ళు ఎలా వస్తాయి? కనెక్ట్ అయితే మనకు వస్తాయి. అంత ఎందుకు కనెక్ట్ అయిపోయింది, ఏముంటుంది? చాలా సినిమాల్లో మంచి మంచి ఎస్ఆర్ కళ్యాణం ఉండిపో నాన్నకి కొడుకు మధ్య ఉన్నది, దానికి నాకు ఏడుపు వచ్చింది. దాని తర్వాత పాగలు సూపర్, కానీ అక్కడ నేను ఆడలేదు కానీ అంత హైపర్ గా చెప్పాను, ఎందుకంటే అంత మంచిగా నాకు నచ్చింది కాబట్టి సినిమా. అవన్నీ జెన్యున్ రివ్యూలేనా? జెన్యున్ గా నేను నాకు
ఇష్టమైన పాజిటివ్ పాయింట్స్ చెప్తానండి. కానీ చాలా మంది అనుకుంటారు మీరు జెన్యున్ గా ఇస్తారా, కావాలనే కుమ్మకే ఇస్తారా, ఆ విధంగా అని ఉంటారు. అంటే లక్ష్మణ్ కావాలని మైకిల్ దగ్గరికి వస్తాయని, ఎంతో కొంత ఫేమ్ అవుతామని, మనకు కూడా అందరిలో కొంచెం పబ్లిసిటీ వస్తుంది ఫ్రీగా అని చెప్పే ఉద్దేశంతోనే ఈ విధంగా రివ్యూలు కావాలని తనకు ఉద్దేశం లేదు కానీ వచ్చిందండి ఫేమ్. ఉద్దేశం లేదా మీకు? ఆ ఉద్దేశం లేదు కానీ లేదు, ఒక ఎగ్జైట్మెంట్, అంతే ఎగ్జైట్మెంట్. ఆడియన్స్ సినిమాని అంతా ఎంజాయ్ చేస్తున్నారో మన రివ్యూని కూడా ఎంజాయ్ చేయాలి, ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాలి మంచిది, సినిమాలో ఉన్న మంచిని ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాలని ఒక థాట్. అంతే ఈ క్రమంలో నెగటివ్ పాయింట్స్ వచ్చినా సరే మీరేం పట్టించుకోను. చాలా మంది బోల్డ్ చాలా కామెంట్లు పెడుతున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాధపడ్డే ఉన్నారు. ఆ రివ్యూ కింద కామెంట్స్ పెడుతున్నారా మీకు పర్సనల్ గా? రివ్యూ కింద పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ లో నా రివ్యూస్ కొన్ని పెడుతూ ఉంటాను, దానికి పెడుతున్నారు, మీ పేజెస్ లో పెడుతున్నారు. చాలా మంది నా ఫ్రెండ్స్ ఆలీలు అంటారు ఎందుకు రా తిట్లు, కొంతమంది బ్యాడ్గా అంటున్నారంటే నేను బ్యాడ్ అదంతా అవసరం లేదు, నవ్వుతున్నారు వాళ్ళ లైఫ్ లో ఎక్కడో ఏపీలో ఏదో జరిగితే దాని గురించి నా మీ మేసి కింద నా ఫోటో వేస్తున్నారు, చూసిన వాళ్ళు నవ్వుతున్నారు, ఏదో ఒకలాగా జనాల్లోకి నేను వెళ్తున్నాను, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు, అది కావాలి, అది చాలు. సరే మీరన్నట్టుగా మీ అంగళం తీసుకుందాం, కొంతమందిని ప్రశాంతంగా ఉంచుతున్నారు, కొంతమందిని వాళ్ళ స్ట్రెస్ కాస్త తగ్గిస్తూ ఉన్నారు. ఇలా చేసే లక్ష్మణ్ అసలు ఏం చేస్తూ ఉంటారు మామూలుగా మీ పని ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైజాగ్ మాది, ఓకే, వైజాగ్ లోనే చదువుకున్నాను, 10th క్లాస్ వరకు చదువుకున్నాను. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వేరే వర్క్ చేయాల్సి వచ్చింది. ఏం పని చేసేవాళ్ళు? మా బామ్మ తాత వాళ్ళతో కూలి పనికి వెళ్ళేవాడిని. ఎక్కడ? చెన్నైలో 1 ఇయర్. వైజాగ్ నుంచి చెన్నై వెళ్ళారు? చెన్నై వెళ్ళాను 10th తర్వాతే. 1 ఇయర్ అంటే ఇప్పుడు మీరు 10th వరకు చదువుకున్నారు, మీరు ఎంత మంది? తమ్ముడు చెల్లి నేను ముగ్గురం. కూలి పని చేస్తే ఎంత ఇచ్చేవాళ్ళు మీకు? కూలి పని చేస్తే అక్కడ 200 ఇచ్చేవారు, కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఫుడ్ అయితే మాత్రం అది దంపుడు బియ్యం అంటారు మీకు తెలుసా, ప్లాస్టిక్ బియ్యంలా ఉంటాయి, ప్లాస్టిక్ లాగా అవి తింటుంటే కొన్నిసార్లు డైజెస్ట్ అయ్యేది కాదు. అక్కడ దోమలు కుట్టే చిన్న తరలు ఇచ్చేవారు టెంట్లు, అందులోనే పడుకునే వాళ్ళం. దాని తర్వాత కొన్ని రోజులకి ఒక 1 ఇయర్ లోపే మళ్ళీ ఇంటికి వచ్చేసాం మేము. నాకు ఎక్కువ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, అయినా మరి ఇంట్లో వాళ్ళు చదవకూడరా, మాలా నువ్వు అవ్వకూడదురా అనేసి చాలా ఫోర్స్ చేసి చదివించేవారు. దాని తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత పాలిటెక్నిక్ సాయగంతి కాలేజీలో చదువుకున్నాను, ఎలక్ట్రికల్. వైజాగ్ ఆటో వేస్తూ ఉన్నాయి, ఆటో వేస్తూ పాలిటెక్నిక్ సాయగంతి కొన్ని చిన్న అమ్మ ఇంతకు ముందు ముగ్గు అమ్మేవారు అన్నమాట, ఇంటింటికి సంక్రాంతి కళ్ళు ముగ్గు వేస్తాం కదా, ముగ్గు పిండి అమ్మేవారు. తర్వాత హోటల్ చిన్న చిన్న పనులు అమ్మ కూడా చేసి. ఇల్లు గడవాలంటే ఎంత ఖర్చు అయ్యేది? కోట బియ్యం వండుతారు మంత్లీ, లెక్కలు కట్టగా నాకు లెక్కలు తెలియవండి. సొంత ఇల్లు ఉందా మీకు? సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు చెల్లికి తమ్ముడు చదువుకోవాలి కదా, మరి వాళ్ళు కూడా చదువుకుంటున్నారు ఇప్పుడు? చదువుకుంటున్నారు. సో అది కూడా ఖర్చే. అవునవును. సో ఇంత ఫైనాన్షియల్ గా కూడా మా అమ్మాయి అమ్మాయి చూసుకునే కొన్ని క్లాసెస్ వల్ల మా సొంతింట్లో మా నాన్న కొన్నిసార్లు ఉన్నా, మా నాన్న చిన్నప్పుడు బాగా చూసుకున్నారు, కొన్ని రోజుల తర్వాత కొంచెం డ్రింకింగ్ వల్ల అది అయింది, కానీ ఆయన మంచి ఆయన బాగా చూసుకున్నారు. ఇప్పుడు దూరంగా ఉన్నారు కానీ రెంట్లకి వెళ్ళిపోయాం, సొంతిల్ నుండి కూడా గొడవల వల్ల రెంట్కి వెళ్ళిపోయాం. కొన్నిసార్లు అయితే రెంట్ కట్టలేకపోయాం, మేడం మీద పడుకుండేవాళ్ళం రెంట్ కట్టలేక, దోమలు కుట్టేవి, దోమలు కుడితే మా అమ్మ చెంగేసి మా ముగ్గురిని పడుకోబెట్టి ఆవిడ ఉదయం వరకు పడుకోకుండా ఉండేది. అంత బాధలు పడింది, ఇప్పటికీ బాధలు పడుతుంది. అందుకే నేను ఒక లేని చిన్న చిన్న పనులున్నా, చిన్న జూనియర్ ఆర్టిస్ట్లు ఉన్నా, నేను ఆటో వర్క్ ఉన్నా ఇక్కడ కృష్ణానగర్లో, అవి కూడా వెళ్తూ ఉంటాను. ఈ ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న వీడియో కామెడీ వీడియోస్ చూసి ఈటీవీలో ఒక సార్ ఆయన నన్ను పిలిచి ఇలాగ ఒక చిన్న కాంట్రాక్ట్ ఉంది, ఈ వీడియోస్ నువ్వు చేయగలవా అని అనేసి అది చేయించారు. అది చేయించి బాగుంది, ఈటీవీలో టెలికాస్ట్ అవ్వగానే మా మామయ్యలు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. పాలిటెక్నిక్ అక్కడే చేశారు. అండ్ తర్వాత హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు మరి? హైదరాబాద్ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ లోనే ఇక్కడికి వచ్చాను అనమాట. పీసీఆర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేవాడిని, ఒక 1 ఇయర్ చేశాను. కానీ ఈలోపే అక్కడ వైజాగ్ లో మా మమ్మీ డాడీకి మళ్ళీ చిన్న చిన్న క్లాసెస్ అవుతుంటే, అమ్మ చిన్నపిల్లలతో ఆమె ఒకరితో ఉండలేరు కదని మళ్ళీ అక్కడ అది మానేసి వెళ్ళిపోయాను అనమాట. వైజాగ్ వెళ్ళిపోయాను, వైజాగ్ వెళ్ళిపోయి క్యాబ్ నడిపేవాడిని. ప్రతి రోజు అండి, కొన్నిసార్లు చచ్చిపోదాం అని అనిపించింది, కొన్నిసార్లు ఇంట్లో గొడవల వల్ల అలా ఉండేది. మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? రీసెంట్ గా ఒక 8 మంత్స్ అవుతుంది అంతే. మా మామయ్యలు అన్నారు పోనీ ఇక్కడ క్యాబ్ ఎక్కడైనా చేసుకుంటూ ఏదో వర్క్ చేసుకుంటూ ట్రై చేయి, నేను మీకు ఫుడ్ మొత్తం అన్ని మేము చూసుకుంటాను అనేసి మామయ్య అక్క భరోసా ఇచ్చి ఇప్పుడు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఉండేది మీరు అక్కడే ఉంటున్నారు? ఓకే. సో అక్కడ ఉంటూ ఇప్పుడు మీరు చేసే పని ఏంటి, ఏం వర్క్ చేస్తున్నారు మరి?
ప్రెసెంట్ నేను యూట్యూబ్ ఛానల్ ఒకటి నాకు నేను పెట్టుకున్నాను. యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను, షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి అన్ని చేస్తున్నాను. వేరే ఛానల్స్లో కూడా ఏమంటే ఓన్లీ ఈ షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ యాక్టింగ్ కానీ ఎవరైనా ఉంటే చేస్తున్నారు. ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్తున్నారు. ఏదైనా ఒక సినిమా మీకు బాగా నచ్చింది రివ్యూ ఒకసారి చెప్తారా? నాకు బాగా నచ్చిన సినిమా రీసెంట్ గా చూసిన వాటిల్లో బాగా నచ్చింది బ్రో. ఏంటి బ్రో ఈ సినిమా? ఏంటి బ్రో బుర్ర పాడైపోతుంది బ్రో. కొండ పొలం, ఎన్నో పొలాలు చూశాను, ఎన్నో తుప్పలు చూశాను, అన్ని చూశాను. ట్రైన్ లో వచ్చేటప్పుడు కిటికీలో ఏవేవో చూస్తాను, కానీ ఈ పొలం బ్రో అసలైన కొండ పొలం ఇది బ్రో. ఇది బాబోయ్ ఒక ఫైట్ ఉంటుంది బ్రో, పులి కుక్క ఫైట్. మామూలు ఫైట్ కాదు, అది మామూలు ఫైట్ కాదు. హీరో గారు పులితో ఫైట్ చేస్తారండి, అప్పుడు మెగాస్టారు. అప్పుడు మనం ఒక సినిమా చూసాం మృగరాజు, ఆ సీన్ నాకు ఇప్పుడు గుర్తొచ్చే, అలా గుర్తు చేశారు. ఆ కళ్ళు పులి కళ్ళు, పులి పులి, ఆ కళ్ళు పులి కళ్ళు. ఆయన తర్వాత ఎవరైనా సూపర్ బ్రో, సూపర్. ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్ని కలిపి కామెడీ మామూలు కాదు, దంచేశారు అంత సినిమా. డైరెక్టర్ గారు క్రిష్ గారు సూపర్ అండి, థ్యాంక్ యూ. ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. యాక్షన్ అనగానే స్టార్ట్ అవుద్దా? అంతేనా? సరే, మీకు బాగా నచ్చిన సినిమా ఏది? ఎవరి ఇష్టం మీకు? హీరో ఎవరి ఇష్టం? హీరో నాకు అందరు హీరోలు అంటే అభిమానం, మహేష్ బాబు అంటే కొంచెం ఎక్కువ అభిమానం. సరే, మహేష్ బాబు సినిమాల్లో ఏది ఇష్టం? మహేష్ బాబు సినిమాల్లో పోక్రీ నుంచి ఇంకా చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఒకటంటే చెప్పలేము. సర్కార్ వారి పాట త్వరలో రాబోతుంది కదా, మోస్ట్ అవైటెడ్ మూవీ మహేష్ బాబు గారిది. సో ఎలా ఉంటుంది? టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, మీరు చూసి టీజర్ సూపర్ అండి. చెప్పండి మరి దాని మీద రివ్యూ. దాని మీద రివ్యూ చెప్పాలా? ఏం చెప్తామండి, ఆయన ఆయన అందం, మామూలు అందమా. మహేష్ బాబు గారు అంటే ఎలా ఉంటాయి, ఇంకా థియేటర్లో తెరలు చిదిగిపోతాయి, సీట్లు కూడా ఐరన్ చేయించుకోవాలి, నార్మల్ అయితే ఇరిగిపోతాయి. అంటే అంత క్రేజ్ ఉంటుంది మహేష్ బాబు సినిమా అంటే. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం పోకరి సినిమా నుంచి. ఏదో ఒక మంచి ఎలిమెంట్ తోటి వస్తారు ఆయన. ఆయన వస్తే మాత్రం మామూలుగా ఉండదు, ఆ స్టైల్ కానీ అది కానీ, ఆ కారులో సర్రమని వచ్చి దిగితే మామూలు లేదు, గూస్ బంప్స్, గూస్ పింపుల్స్ వచ్చేసాయి. అంత బాగుంది. ఒక డైలాగ్ కూడా చెప్పారు కదా, ఇఫ్ టైగర్ డేట్స్ రాబిట్ హౌ ఇట్ విల్ బి, ఇఫ్ యూ మిస్ ద ఇంట్రెస్ట్ యూ విల్ గెట్ యువర్ డేట్. అది ఇంగ్లీష్ లో కదా. బాగా ఫేమస్ అయిపోయింది డియర్ మేఘా, డియర్ రివ్యూతో. డియర్ మేఘా రివ్యూ ఫ్రమ్ లక్ష్మణ్, చెప్పండి. ఆ సినిమాలో ఎన్ని 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 కష్టాలు బ్రో, ఎన్ని కష్టాలు పెట్టారా బాబు హీరోయిన్ ని డైరెక్టర్ గారు. బ్రో కార్తీక దీపం సీరియల్లో వంట లెక్క కూడా ఇన్ని కష్టాలు ఉండవు కదా బ్రో, ఇన్ని కష్టాలు ఉండవు కదా బ్రో. అది న్యూస్లో చెప్తారు కదా, దెబ్బ తర్వాత దెబ్బ, చొక్కెదురైంది, చొక్కెదురై చొక్క, ప్రతి సీన్లో చొక్కెదురవుతుంది బ్రో హీరోయిన్కి, ప్రతి సీన్లో చొక్కెదురవుతుంది. ప్లీజ్ హీరోయిన్ గారు సూపర్ అండి, డైరెక్టర్ గారు దయచేసి ఏడిపించొద్దు, ఇంకా చాలు చాలు. నవ్వాలా ఏడవాలా? మ్యూజిక్ అంతే ఏడుపు ఎలా వచ్చేస్తుంది అంటే అంత ఇన్వాల్వ్ అయిపోతారా మీరు సినిమా? పచ్మెన్ బ్యాచులర్ రివ్యూ, బ్యాచులర్ రివ్యూ ఆల్రెడీ ఇచ్చానండి, సుమన్ టీవీలో కూడా వేశారు. ఇప్పుడు ఇవ్వండి, మేము అడుగుతున్నాం. బ్రో అయ్యగారు, బ్రో అయ్యగారు చోటాకింగ్ నెంబర్ వన్ బ్రో, చోటాకింగ్ నెంబర్ వన్. ఎట్టకేలకు ఎన్ని రోజులకి ఎన్ని రోజులకి ఇట్టు కొట్టేశారు బ్రో అయ్యగారు, అయ్యగారు ఇట్టు కొట్టేశారు. ఇంకేం కావాలి బ్రో మనకి, చాలు. ఎన్ని రోజులుగా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేశారు, ఎన్ని రోజులుగా ఆయన వదలకుండా ఆయనతో స్టిక్ అయి ఉన్నారు, మొత్తానికి ఇట్టు ఇచ్చేశారు సార్ దసరాకి. ఇది అక్కినేనే నామ సంవత్సరం, పూజా హెగ్డే మామూలుగా కాదు, సూపర్. పూజా గారు కాకినాడ కాజా సూపర్, అంత బాగా చేశారు, అంత అందంగా ఉన్నారు, అంత స్వీట్గా ఉన్నారు అని చెప్తున్నా. డెఫినెట్లీ మంచి కదా, ఎక్కడ బోర్ కొట్టదు, ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా ఇది. కామెడీ అయితే మామూలుగా లేదు. సుడిగాలి సుధీర్ గారు, నెక్స్ట్ మన గెటప్ సీన్ గారు, ప్రతి ఒక్కరు న్యాయం చేశారు. కామెడియన్స్ అందరూ చాలా సూపర్గా చేశారు. సినిమా మొత్తం ఉగాది పచ్చడిలా ఉంది బ్రో. అన్ని సరిపోయాయి, అన్ని సరిపోయాయి. చాలు, అయ్యగారికి ఇట్టిచ్చారు చాలు మాకు, చాలు చాలు. చాలా బాగుంది రివ్యూ మట్టుగా. బట్ అన్నిటికన్నా హైలైట్ నాకు ఎందుకో లవ్ స్టోరీ, మీరు అంత కొట్టుకుని ఏడ్చేసి ఆ లవ్ స్టోరీదే బాధ అనిపించింది, నాకు బాధ అనిపించింది మీ రివ్యూ చూసిన తర్వాత. బ్రో ఇంకేం చేద్దాం బ్రో, అన్ని చేతులు దాటిపోయాయి బ్రో. రివ్యూ చెప్పినప్పుడు కూడా మొత్తుకున్నాను, సమంత మీద అట్టు ఈ సినిమా ఇట్టు అన్నాను, ఇద్దరు కలాలు అన్నాను, వదినమ్మ అన్నయ్య కలాలు అన్నాను. కానీ మరి ఇంకేం చేయలేము, వాళ్ళ డిసిషన్ వాళ్ళది, వాళ్ళకే వదిలేద్దాం మనం. కానీ సినిమా అయితే బాగుంది, లవ్ స్టోరీ. ఇంక ఇద్దరు ఏ సినిమాలతో వచ్చినా సరే ఈ రెండు సినిమాలు మేము ఆదరిస్తాం. ఇంకేం చేయలేం బ్రో, బాధకుండా ఇంకేం చేయగలం చెప్పండి. రివ్యూస్తో మొత్తానికి పాపులర్ అయిపోయావు, మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూ చేయండి, ఫ్యామిలీని చూసుకోండి, రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోవద్దు. బట్ మీ రివ్యూస్ కోసం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కోసం రివ్యూస్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్. థ్యాంక్ యూ, నమస్తే.